నేడు జరిగిన ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిమ్మార్ మల్లన్నకు ఓటు వేశారని, వార్ వన్ సైడ్ అయిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు భువనగిరి మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్ అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మల్లన్నదే గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు పోలింగ్ సరళి చూస్తూ ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మల్లన్న పుట్టిన గడ్డ చదువుకున్న మా బిడ్డడని 100% మంది పోలింగ్ వేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏకపక్షంగా ఒకే ఓటు సింగిల్ ఓటు తోటి ఈ యొక్క బూర్జువా పెట్టుబడిదారులకు ఆనాడు అధికారంలో ఉండి పట్టభద్రులను మోసగించినటువంటి బీఆర్ఎస్ మనువాద సంస్కృతిని పెంచి పోషిస్తున్న నరేంద్ర మోడీ చెంచాలను రేమచందర్ రెడ్డి ఇద్దరికిద్దరు డిపాజిట్ కోల్పోతా ఉన్నారు. 51% మొదటి రౌండ్ లోనే ఖమ్మం వరంగల్ యాదాద్రి పోటీ జిల్లా నల్లగొండ పూర్తిగా వన్ సైడ్ వారుగా మాగింది. ప్రజలు పట్టభద్రులందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లేసుకున్నారు. బీఆర్ఎస్ బీజేపీలు కోట్లాది రూపాయలు పట్టభద్రులను కొనాలని చూస్తే బలహీన వర్గాల బిడ్డ ప్రశ్నించే గొంతుక ఆనాడు ఉన్నటువంటి బూర్జువా పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గడగడలాడించి ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి సారథ్యంలో, సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణ ఇచ్చిన పార్టీకి ప్రజలందరూ పట్టం కట్టబడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తీర్మార్ మల్లన్న గెలుపు వన్ సైడ్ వారైంది. మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పట్టభద్రులందరూ కూడా స్వచ్ఛందంగా ఇంకా కూడా పోలింగ్ కొనసాగుతా ఉంది భువనగిరి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో. ఎందుకంటే మల్లన్న గెలవాలి బై ఎలక్షన్లలో. ఈరోజు పోలింగ్ సరళి